నమస్కారం అందరికి, వెల్కమ్ టు బింగి వంటశాల. ఈరోజు మీ అందరికీ టీ మసాలా పౌడర్ తయారు చేసి చూపిద్దామనుకుంటున్నాను. టీ లేకుండా ఎవరు ఉండలేరండి. ఈ పౌడర్ వేసి టీ చేసి చూడండి, మీకు అందరు ఫిదా అయిపోతారు. అలానే కాదు, ఎవరైనా చేసుకుంటారు, నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిద్దామని తీసాను ఈ వీడియో. దీనికి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఒక 20 వరకు యాలకులు తీసుకున్నానండి, ఒక 10-15 లవంగాలు తీసుకున్నాను, ఒక జాజికాయ తీసుకున్నాను, దాల్చిన చెక్క ఒక 5-6 అరౌండ్ 7-8 కూడా వస్తాయి తీసుకున్నాను, మిరియాలు 15 తీసుకున్నాను, డ్రై జింజర్ ఉంటుంది కదండి అది కొద్దిగా డ్రై అయ్యింది ఒక 5, సోంపు ఒక టీ స్పూన్ తీసుకున్నానండి. అలాగే ఇవి తులసి సీడ్స్ ఉంటాయి కదండి, అవి మనము రాలిపోతుంటే ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే ఇంకా మంచిది, అవి తీసుకున్నానండి. వీటిని స్లైట్గా రోస్ట్ చేసుకుందాం, మరీ ఎక్కువ కాదు స్లైట్గా. పాన్ పెట్టానండి, హీట్ ఎక్కింది కొద్దిగా, ఇలాచి వేసాను. ఇలాచి వాడడం వల్ల మన డిప్రెషన్ నుంచి బయటికి రావడం జరుగుతుంది, అలాగే కడుపులో మంట, పంటి నొప్పులున్న ఇవన్నీ తగ్గుతాయండి. అలాగే లవంగాలు కూడా ఇద్దామండి. లవంగాలు ముక్కు కారడం, జలుబు ఉన్నదనుకోండి ఇది యూస్ఫుల్ అవుతుంది చాలా వరకు. అలాగే పెప్పర్ కూడా, మిరియాలు, మిరియాల వల్ల జ్వరం తగ్గుతుందండి, జ్వరం తగ్గుతుంది. మిరియాల కషాయం పెద్దవాళ్ళు చేసేవారు కదా, మిరియాల కషాయం క్యాన్సర్ కూడా నివారణకి ఆయుర్వేదిక్ మెడిసిన్లో వాడతారు. అలాగే ఇది బెటర్ ఇమ్యూనిటీ బూస్టర్ అండి చాలా వరకు మిరియాలు. సిన్నమన్ వేస్తున్నాను, సిన్నమన్ వాడండి బరువు తగ్గిపోతారు. నీళ్ళ నొప్పుడున్నా మీకు ఇది చక్కటి ఉపశమనం ఇస్తుందండి. చక్కెర వ్యాధి ఉన్నవాళ్ళు దీన్ని వాడుతూ ఉండాలి తరచుగా, కొలెస్ట్రాల్ కంట్రోల్లో కూడా ఉంటుందండి. దాల్చిన చెక్క అన్నం తిన్నాక ఒక చెక్క తినడం అలా చేసుకుంటే మంచిది. ఫెనల్ వేస్తున్నానండి, సోంపు చాలా మంచిదండి ఈ రక్తహీనత, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్ళకి, అలాగే బరువు తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది. బ్లడ్ కంట్రోల్, రక్తపోటు, హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. తరచూ వాడుతూ ఉండాలి ఇలాంటివి. అలాగే డ్రై జింజర్ కూడా వేద్దాం. జింజర్ అల్లం బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుందండి, ఇది కూడా ఇమ్యూనిటీ బూస్టర్ చాలా మంచిది. అల్లం అన్నింటిలో వాడడం చాలా మంచిది. ఇక మెయిన్ మన తులసి సర్వరోగ నివారణి అండి. తులసి ఆకులు తింటూ ఉండాలి అండి, పిల్లలకు కూడా ఇస్తూ ఉండాలి, ఏది రావు నాకు. అందుకే అన్నింటిలో వాడడానికి ట్రై చేయాలి. జాజికాయ కూడా, ఇది కూడా సిమిలర్ టు తులసినే అండి. దీని గురించి కొంచెం చాలా వరకు తెలియదు కానీ కండరాల నొప్పులు తగ్గిస్తుంది అండి. ఇది కొద్దిగా స్లైట్గా రోస్ట్ చేస్తుంది, జస్ట్ చేసుకుంటే ఏంటంటే ఇందులో ఏదైనా తేమ ఉన్నా మసాలా కదా ఖరాబ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. వీటిని చల్లారాక మేము దంచేస్తాము అనుకుంటున్నామండి, చిన్న రోజులో దంచుకుందాం అనుకుంటున్నాం. మిక్సీ పట్టుకోవచ్చు అండి, కొద్దిగా ఉంది కదా మిక్సీ అయినా పట్టుకోవచ్చు దంచుకోవచ్చు,
చల్లారాక పని చేద్దాం. ఈ మసాలాని రోస్ట్ చేసుకున్నాను కదండి, దాన్ని చిన్న రోట్లో వేసి జస్ట్ క్రష్ చేస్తున్నాను. నేను ఫైన్ పౌడర్ అవసరం లేదు, కావాలంటే ఫైన్ పౌడర్ కూడా చేసుకోవచ్చు, అదేం లేదు. ఇలాచి అలా ఉంటేనే వాటర్ బాయిల్ చేసినప్పుడు అందులో వేస్తాం కదా, దాని ఫ్లేవర్స్ అన్నీ పట్టేసుకుంటాయి అన్నమాట, డికాషన్కి వచ్చేస్తాయి. సో దీన్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఇలా వచ్చిందండి. టీ మసాలా రెడీ అయింది కదండి. ఇప్పుడు టీ చేసుకోకపోతే మసాలా ఫీల్ అయిపోతుంది, అలాగే మనకి రిఫ్రెష్నెస్ కూడా ఉండాలి అంటే టీ చేసుకున్నాను మసాలా యాడ్ చేసి. సో మీరు చేసుకొని మీ మసాలా టీ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.